హలో, నా మీ పేరేనా? నా పేరు ఉమా మహేశ్వరరావు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయన్నా? ప్రజెంట్ ఆంధ్ర పాలిటిక్స్ అంటే ఎవరు ఊహించేదే జరుగుతుంది. ప్రస్తుతం చంద్రబాబు గారి ట్రెండ్ నడుస్తుంది. ఆయన అరెస్ట్ చేసి అనవసరంగా పాపులర్ చేశారు. వాళ్ళు కావాలనే చేశారు, కానీ అది ఆయనకు ఉపయోగపడ్డది. జగన్ అనేది ఒక పీస్. అది అప్పుడప్పుడు తినడానికి పనికి వస్తే, అప్పుడప్పుడు తినడానికి పనికిరాదు కదా. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు బయటకు వచ్చాక ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు ఆంధ్రాలో? రాజకీయాలు ఇంకేం లేవు. చంద్రబాబు గారికి సెట్ చేశారు అంతే. వాళ్ళే సెట్ చేశారు. ఆయన్ని తిట్టి హైప్ చేశారు, అర్థమైంది కదా. ఆయన అరెస్ట్ చేసి హైప్ చేశారు తెలుగుదేశాన్ని. అసలు నిజంగా అయితే తెలుగుదేశం ఇంత పాపులారిటీ లేదు. ఆయన కోరిండి సభలు పెట్టి అవి పెట్టి అందరినీ మోటివేట్ చేసి ఓట్లు వేయించుకోవాల్సిన పరిస్థితిని వాళ్ళే స్వయంగా ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన బయటికి రాకపోయినా తెలుగుదేశం 98% గ్యారంటీగా గెలిచే అవకాశాలు ఎక్కువ, లేదా రెండింటికి పోటీ ఎక్కువ. మధ్యలో టీడీపీ జనసేన పొత్తుని ఎలా చూడొచ్చు? అది లాభమా నష్టమా వాళ్ళకి కలవడం ఇద్దరు? టీడీపీకి నిజంగా నష్టమే. టీడీపీ ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా గెలుస్తుంది. జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన కూడా ఈయనకన్నా చిన్న వయసు కాబట్టి రేపు పొద్దున్న వచ్చే రాజకీయాల్లో ఆయన ప్రముఖ పాత్ర వహించవచ్చు. తెలుగుదేశానికి సపోర్ట్గా ఉండి ఆయన పార్టీని కూడా ముందుకు నడిపించి ఆయన కూడా సీఎం కావచ్చేమో ఏమో అన్నది మాత్రం ఒక వాస్తవం. ఎందుకంటే ఈయన జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ లీడర్ ఆయనే మెయిన్ లీడర్ కనబడతాడు. అందువల్ల చంద్రబాబు గారు ఒకవేళ ఇవ్వాలి అవకాశం అనుకున్నా, టీడీపీ వాళ్ళందరినీ కాదని ఇస్తున్నాడని కాదు, ప్రజలకు పనికి వచ్చే మనిషికి ఇస్తాడు. అది జరిగేది అక్కడ. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించట్లేదు అంటారా వైసీపీ హయాంలో? అది మీకు కూడా తెలుసు. అభివృద్ధి ఎక్కడ ఉందో, అభివృద్ధి ఎక్కడ లేదో. వాళ్ళ సంక్షేమ పథకాలు నవరత్నాలు అందరికీ ఇస్తున్నాం, అందరికి అందుతున్నాయి అంటున్నారు కదా. నవ్వే రత్నాలు అవి. 18,000 రూపాయలు ఇస్తున్నాడు నెలకి, 1500, రోజుకి 50 రూపాయలు పడ్డది. 50 రూపాయల కోసం 18,000 ఇస్తున్నారనే ఓటు కట్టుబడి ఉంటారని అది లంచం. అది ఆటో డ్రైవర్లకు డబ్బులు ఎందుకండి? ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు అవసరమంటారా? సంపాదించుకో లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కానీ సంపాదించేవాడు నువ్వు డబ్బులు ఇవ్వడం అంటే రిశ్వత్, అదే లంచమే కదా. మరే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ రావాలంటారు అధికారంలోకి? అధికారంలో గ్యారంటీగా చంద్రబాబు నాయుడే రావాలి. ఇప్పుడు ఆయన ఏంటంటే, గత చాలా సంవత్సరాలుగా ఆయన సీఎంఐ చేసి అభివృద్ధి చేసి ఉన్నారు. నిల్ బ్యాలెన్స్లో ఇచ్చినా సరే వాటిని రిచ్గా చూపించాడు దేన్నైనా కానీ. ఇప్పుడు ఆయన వచ్చినట్లయితే టూరిజంలో అమరావతి డెవలప్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇండియాలో ఒక చిత్రపటంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మీకు ఎక్కడో చివరిని ఉంది, ఒరిస్సా లాగా. మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ ఒరిస్సా, అది ఒరిస్సా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఒరిస్సా పద్ధతులే ఉంటాయి. అక్కడ మనుషులు వలస వెళ్ళడం కానీ, పనులు లేకపోవడం కానీ. ఇసుకేమో ఆయన ఫ్రీగా ఇచ్చాడు. ఈయన కొనుబడి కొన్నా సరే బ్లాక్లో అమ్మిస్తున్నాడు. ఇలా రకరకాలుగా ఇప్పుడు మందు ఉంది. ఇక్కడ 170 రూపాయలు ఇస్తే ఆఫీసర్ చాయిస్ ఇస్తుండ్రు, అక్కడ ఏదో జగలక భూమి ఇస్తుండట 270 రూపాయలకి. అవసరం అంటారా? మనుషులు జేబులు ఖాళీ చేయడం తప్ప ఏం లేదు. బ్రావరీస్ మొత్తం కూడా అనామతలోనే నడుస్తుంది. ఏది కూడా బ్రాండ్ లేదు. తాగితే తాగుతారండి. ఇప్పుడు తాగుడు మానిపించాలని రూల్ ఏం లేదు కదా. నువ్వు లేకపోయినంత కుటుంబాలు ఏం కూలిపోలేదు కదా. తెలుగుదేశం ఉంది, ఆ దేశం ఉంది, ఈ దేశం ఉంది. ఏ దేశం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, పూర్తి మద్యపాన నిషేధం పెట్టారు. ఆయన మద్యపాన నిషేధం పెట్టి వారిని వాయిని పెట్టాడు. పేదోడికి చవక నాణ్యమైన సారా అందించడానికి అది తప్పేం లేదు కదా. నువ్వు ఒకవేళ బంద్ చేసినా 700 రూపాయలు బయటలు పెట్టి తాగుతారా? మరి అప్పుడు డబ్బులు ఖర్చు కావా బ్లాక్లో? అలాగే ఉంటుందండి ప్రతిదీ కూడా. నవరత్నాలే తప్ప నవరత్నాలు కావు, నవ్వే రత్నాలే. ఫైనల్గా అయితే టీడీపీ వస్తుంది అంటారు రావాలండి? ఓకే, థ్యాంక్స్. అదే వాస్తవం అంతే.